అది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం. మన దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ఏకంగా 7 నదులు కలిసే చోటు. ఒకప్పుడు నిత్య పూజలతో అలరారుతూ సుమారు 120,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడి శిల్ప సంపదతో భక్తజనుల సందోహంతో కళకళలాడిన ఆ ఆలయం ఇప్పుడు సంవత్సరంలో 8 నెలల పాటు నీటిలోనే మునిగి ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యాన్నిస్తోంది. వేల సంవత్సరాల క్రితం చెట్టు దుంగతో రూపొందించి ప్రతిష్ఠించిన శివలింగం, నరకలోక ప్రవేశ భయం నుంచి తప్పించే శివలింగ దర్శనం, భీమలింగాన్ని దర్శించి వస్తే తప్ప తన దర్శన ఫలితాన్నివ్వని శివయ్య, చాళుక్యుల అద్భుత కళా నైపుణ్యానికి తార్కాణం, ఇలా ఎన్నో విశేషాలకు విలక్షణతకు నెలవైన ఆ అద్భుత క్షేత్రం గురించి తెలుసుకుందాం. సంగమేశ్వరాలయం ఎన్నో రహస్యాలకు మరెన్నో శైవ క్షేత్రాలకు నిలయమైన కర్నూలు జిల్లాలో ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సప్తనదీ సంగమంగా చెప్పే ప్రాంతంలో ఉంది సంగమేశ్వరాలయం. సంగమేశ్వరాలయాల గురించి తెలుసుకునే ముందు ఈ ప్రాంతాలన్నింటికీ ప్రధాన కేంద్రమైన కర్నూలుకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. క్రీస్తు శకం 6 నుండి 9 శతాబ్దం మధ్యకాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించినట్టు చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఆ నిర్మాణాలకు అవసరమైన రాళ్లను వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్ల మీద తరలించేవారు. ఆ ఎడ్ల బళ్ళు నదిలో ప్రయాణిస్తూ అలంపురం చేరుకునేవి. అలా నదిలో నుంచి రావడం వలన ఆ ఎడ్ల బళ్ళ చక్రాలకు వేసిన కందెన నీటిలో కరిగిపోయేదట. దాంతో ఆ బళ్లకు మళ్లీ కొత్తగా కందెన వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారు చేయడానికి ఆ ప్రాంతంలోనే ఒక గ్రామం ఏర్పాటైంది. అదే కందెనవోలు గ్రామం. కాలక్రమంలో ఆ కందెనవోలు గ్రామమే కర్నూలుగా మారి ఆ పేరే స్థిరపడిపోయింది. ఇక కర్నూలు జిల్లాలో కొలువైన సంగమేశ్వర క్షేత్రం గురించి చెప్పుకోవలసి వస్తే తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహారిణి, భవనాసి అన్న 7 నదులు కలిసే అద్భుతమైన ప్రదేశంలో ఉంది సంగమేశ్వరాలయం. దేశంలో ఏ ప్రాంతంలోనూ కనిపించని విధంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ 7 నదులు ఒకే చోట కలుస్తాయి. అందుకే ఇది సప్తనదుల సంగమంగా ప్రసిద్ధి చెందింది. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం అయిన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఇక ఈ క్షేత్ర స్థల పురాణం విషయానికి వస్తే, పాండవులు వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కాశీకి వెళ్లి శివలింగాన్ని తెమ్మని తమ్ముడైన భీముణ్ణి ఆదేశించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు లింగ ప్రతిష్ఠ జరగవలసిన ముహూర్తానికి అక్కడికి చేరుకోలేకపోయాడు. సమయం మించిపోతుండటంతో పెద్దల సూచన మేరకు ధర్మరాజు ఒక వేప మొద్దును శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు. లింగ ప్రతిష్ఠ జరిగిపోయిన తర్వాత 2 చేతులలో 2 చొప్పున, తల మీద 1, మొత్తంగా 5 శివలింగాలతో అక్కడికి చేరుకున్నాడు భీముడు. అప్పటికే శివలింగ ప్రతిష్ఠ జరిగిపోవడంతో తాను ఇంత కష్టపడి శివలింగాలను తెచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందే అన్న బాధతో, ఆగ్రహంతో వాటిని విసిరేశాడట. అవి పడిన ప్రదేశాలే మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలుగా ఏర్పడ్డాయి అన్నది పురాణ కథనం. ఇది చూసిన ధర్మరాజు భీముడిని శాంతింపచేసి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి దానికి భీమలింగంగా పేరు పెట్టాడు. భక్తులు ముందుగా ఈ భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్టు స్థల పురాణం చెప్తోంది. ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని కూడా పిలవడం జరుగుతోంది. దీనికి సంబంధించిన పురాణ కథనం గంగానదితో ముడిపడి ఉంది. స్నాన మాత్రం చేతనే ప్రజల పాప ప్రక్షాళన చేసే గంగాదేవికి వారి పాపాలన్నీ ప్రక్షాళనం చేసి తనలోకి తీసుకున్న కారణంగా నల్లటి కాకి రూపం వచ్చిందట.
ఆ పాప ఫలితాన్ని పోగొట్టుకోవడం కోసం కాకి రూపంలోని గంగమ్మ తల్లి వివిధ నదీ సంగమాల్లో స్నానమాచరిస్తూ వెళుతూ ఉండగా ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఇక్కడ పాపాలు నివృత్తి అయ్యాయి కాబట్టి దీనికి నివృత్తి సంగమేశ్వరం అనే పేరొచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒకప్పుడు నిత్య పూజలతో కళకళలాడుతూ ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ఎప్పుడో శతాబ్దాల క్రితం బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ అద్భుత ఆలయం క్రమంగా శిథిలాలయంగా మారిపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయంలో వేపమొద్దుతో ఏర్పరిచిన శివలింగాన్ని దర్శించుకుంటే నరక బాధలుండవని భక్తుల నమ్మకం. సుమారు 120,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం, దాని చుట్టూ పటిష్టమైన ప్రాకారం, ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతం అవేవీ కనిపించవు. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే ఇప్పుడు చూడగలం. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటూ ఉన్నాడు. శివుడి వెనక వైపున ఎడమ భాగంలో లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. గతంలో అమ్మవారికి వినాయకుడికి వేరువేరు ఆలయాలుండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలోనే ప్రతిష్ఠించారు. ఒకప్పుడు నిత్య పూజలతో కళకళలాడిన ఈ క్షేత్రం ఇప్పుడు సంవత్సరంలో 4 నెలలు మాత్రమే దర్శనమివ్వడానికి కారణమేంటి? ఈ ప్రాంతంలో చాళుక్యులు అనేక అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. ఆ ఆలయాలలో కూడలి సంగమేశ్వరాలయం, రూపాల సంగమేశ్వరాలయం, నివృత్తి సంగమేశ్వరాలయం ఇలా చాలానే ఉన్నాయి. మరిప్పుడు నీటిలో మునిగిపోయిన ఆలయాల్లో ఆ ఆలయాలన్నీ ఉన్నాయా, లేకపోతే ఏమయ్యాయి? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి పురావస్తు శాఖ వారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని, పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పునః ప్రతిష్ఠించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై కట్టారు. ఇక మూడవదైన నివృత్తి సంగమేశ్వరాలయం మాత్రం నీటిలోనే ఉండిపోయింది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్షేత్రం. ఇలా కట్టడం మొత్తాన్ని అదే పద్ధతిలో నిర్మించడం దేశంలోనే తొలిసారిగా జరిగిందని, ప్రపంచంలోనే 2వది అని చెప్తారు. క్రీస్తుపూర్వం 1250 ప్రాంతంలో ఈజిప్ట్లో అప్పటి పాలకుడు రామ్సెస్ 2 తన విజయ చిహ్నంగా ఒక కొండను తొలిచి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడట. దాన్ని అబు సింబెల్ ఆలయం అంటారు. 1960లో అక్కడ ఒక డ్యాం నిర్మాణం ప్రారంభమైంది. అయితే డ్యాం నిర్మాణంలో ఈ ఆలయం మునిగిపోతుందని తెలుసుకుని అనేక దేశాలు, అదేవిధంగా యుఎన్ఓ సహకారంతో ఆ కొండను, శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో మళ్లీ నిర్మింపచేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకునే పురావస్తు శాఖ వారు ఈ సంగమేశ్వర ఆలయాలను కూడా ఒక్కో రాయికి ఒక్కొక్క నెంబరు ఇచ్చి విడదీసి ఆ ఆలయాలను మరోచోట పునర్నిర్మించారని చెప్తారు. ఇక నదిలోనే ఉండిపోయిన నివృత్తి సంగమేశ్వర ఆలయం శ్రీశైలం డ్యాం నిర్మాణ దశలో 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగి ఉండిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉంది అన్న విషయాన్ని కూడా జనం మర్చిపోయిన విధంగా ఇది మరుగున పడిపోయింది. మళ్ళీ 2003లో శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో ఆలయం నీటి నుంచి బయటపడింది. ఆ సంవత్సరం అక్కడ మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. అప్పటి నుంచి తిరిగి 2004, 2005 సంవత్సరాల్లో వరుసగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి ప్రవాహం తగ్గినప్పుడు ఆలయం బయటపడి ఆలయంలో పూజలు నిర్వహించారు. అలా 3 సంవత్సరాలు దర్శనమిచ్చిన ఆలయం 2011న మహాశివరాత్రికి 4వసారి బయటపడింది. మళ్ళీ 2015లో 5వసారి బయటపడిన ఆలయం అప్పటి నుండి ప్రతి సంవత్సరంలో 4 నెలలు మాత్రం భక్తులకు దర్శనమిస్తోంది. ప్రస్తుతం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఈ ఆలయం నీటి నుండి బయటపడి జూన్ నెల వరకు కనబడుతుంది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు. ఒక్కోసారికి మహాశివరాత్రికే ఆలయం నీటి నుండి బయటపడుతుంది. అప్పుడు శివరాత్రి ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేప చెట్టు లింగం దశాబ్దాలుగా నీటిలో నానుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరమైన, చెప్పుకోదగిన విశేషం.
ఇంత విశిష్టమైన పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికొట్కూర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది సంగమేశ్వర క్షేత్రం. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమరి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయానికి ఆటోలు జీపుల్లో వెళ్ళొచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరానికి బస్సులో చేరుకుని, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపుల్లో చేరుకోవచ్చు. ఒకవేళ మహాశివరాత్రి నాటికే ఈ క్షేత్రం బయటపడితే గనక ఆర్టీసీ వారు ఈ క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతూ ఉంటారు. ఇక తెలంగాణ నుంచి వచ్చే ప్రజలు సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకుంటూ ఉంటారు. ఇవి బాదామి చాళుక్యుల కళా వైభవానికి అద్దం పట్టే ఆలయం, పురాణ ప్రసిద్ధమైన శతాబ్దాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక వైభవం సంగమేశ్వర ఆలయ విశేషాలు.